दलित ओट्लतो अधिकारंलोकी वच्ची शटगोपं पेट्टारंटु जगन पै टीडीपी नेता नक्का आनंदबाबु आग्रहं व्यक्तं चेशारु। దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేశారంటూ విమర్శించారు। పథకాలకు అంబేద్కర్ పేరు మార్చే దుర్మార్గమైన పని జగన్ తప్ప ఎవరూ చేయలేదని మండిపడ్డారు। దళితుల హక్కుల కోసం ఆందోళనకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు। దాంతో గుంటూరులో నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించారు। ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది। సమాజంలో అత్యధిక శాతం జనాభా కలిగినటువంటి దళితులు గిరిజనులు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళకే మొట్టమొదటగా శటకోపం పెట్టినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి। ఇయాల సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి। దళితులకు గిరిజనులకు సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధంగా అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా రద్దు చేసిన ప్రభుత్వం 27 పథకాలు అమల్లో ఉన్నటువంటి పథకాలు రద్దు చేసినటువంటి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం। సిగ్గు లేదు ఈ ముఖ్యమంత్రికి, లజ్జ లేదు ఈ ముఖ్యమంత్రికి। ఎవడి ఓట్లతో అధికారంలోకి వచ్చాడో ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా। అంబేద్కర్ గారి పేరు ఉన్నటువంటి పథకానికి ఆ పథకం పేరు మార్చాడంటే ఎంత దుర్మార్గుడో జగన్ మోహన్ రెడ్డి, అర్థం చేసుకోండి। ఇలా పోలీసులు పెద్దానికి డూడు బసంలాగా తలూపుతా ఉన్నారు। వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు ఆడుతూ ఉన్నారు। ఈ విధంగా వీళ్ళని వదిలేస్తే రేపు ఎన్నికలు కూడా వీళ్ళే చేసి పెట్టేట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి। ప్రతి ఒక్కడు కూడా రిమోట్ ఆ సీఎం పేషి నుంచో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచో నడుపుతా ఉన్నారు వీళ్ళని। వీళ్ళకి లేదు, వీళ్ళకి వెన్నెముక లేదు, బ్యాక్ బోన్ లేకుండా పనిచేస్తున్నటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది యథార్థం।